గుడ్ మార్నింగ్. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ఒక పాజిటివ్ స్క్రీన్ కనిపిస్తోంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ మనకు మరొక 70-80 పాయింట్ల ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. సో 15,000 మార్క్ను ముద్దాడే ప్రయత్నం చేస్తుంది నిఫ్టీ ఇవాళ. అండ్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ ఎస్ఎండ్పీ 500 డౌ జోన్స్ 330 పాయింట్స్, ఎస్ఎండ్పీ 500 40 పాయింట్స్, అలాగే నాస్టాక్ 160 పాయింట్స్, రికార్డ్ హైస్ మళ్ళీ మనం యుఎస్ మార్కెట్స్లో చూసాం. అండ్ బెస్ట్ వీక్ సిన్స్ నవంబర్. డౌ జోన్స్ ఈ వారంలో ఇప్పటిదాకా ఈ ఫోర్ సెషన్స్లో 2.3% పెరిగింది. ఎస్ఎండ్పీ 500 4.2%, నాస్టాక్ 5.4% పెరిగాయి. ప్రధాన కారణం స్ట్రాంగ్ ఎర్నింగ్స్ వస్తున్నాయి, అలాగే మరింత స్టిమ్యులస్ వస్తుంది అని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అలాగే యాక్సలరేటింగ్ వ్యాక్సినేషన్ ప్రాసెస్, సో వ్యాక్సినేషన్ ప్రాసెస్ చాలా చురుగ్గా కొనసాగుతుంది యుఎస్లో. ఇవన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫర్ మార్కెట్స్ రైస్. ఇక మన మార్కెట్ సంబంధించి ఇవాళ బిగ్ డే. ఎందుకంటే రెండు కారణాలు, ఒకటి ఎస్బీఐ, రెండోది ఆర్బీఐ. సో ఎస్బీఐ రిజల్ట్స్ చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి, ఎవరు ఊహించినంత పాజిటివ్గా వచ్చాయి. ఒక స్ట్రాంగ్ బీట్ ఆన్ అసెట్ క్వాలిటీ. సో అసెట్ క్వాలిటీ ఎంతగా ఇంప్రూవ్ అయిందంటే అందరూ కోవిడ్ ప్రభావం, సో ఇన్ఫ్యాక్ట్ బై బై చెప్పేసింది ఎస్బీఐ కోవిడ్ స్ట్రెస్ ఏదైతే ఉందో దానికి. సో అండ్ అవుట్లుక్ ఎంత కాన్ఫిడెంట్గా మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్గా మాట్లాడారు అంటే అంతకంటే కాన్ఫిడెంట్గా ఇంకా ఎప్పుడు మనం ఎస్బీఐ మేనేజ్మెంట్ని చూడలేదు. సో బ్యాడ్ లోన్స్ 60,000 క్రోర్స్ కంటే ఎక్కువ ఉండవని, అలాగే అందరూ భయపడిన దానికంటే చాలా తక్కువ ఫిగర్ ఇది. అండ్ చాలా స్ట్రాంగ్ అవుట్లుక్ను కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఎస్బీఐకి నిన్న ఆల్రెడీ మార్కెట్ అవర్స్ టైంలోనే వచ్చింది రిజల్ట్, కాబట్టి కొంతవరకు ప్రైస్ క్యాచ్ అయిపోయింది. కానీ మార్కెట్ ముగిసిన తర్వాత మరింత డీటెయిల్డ్గా రిజల్ట్స్ని అనలైజ్ చేసినప్పుడు ఎస్బీఐలో ఎంత స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ గోయింగ్ ఫార్వర్డ్స్, అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 2 ఇయర్స్ ఎస్బీఐ విల్ పెర్ఫామ్ లైక్ ఎనీథింగ్. సో మార్కెట్ షేర్ పరంగా కావచ్చు, అలాగే అసెట్ క్వాలిటీ పరంగా కావచ్చు, క్రెడిట్ గ్రోత్ పరంగా కావచ్చు, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ వైపు నుంచి చూసినప్పుడు చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనం ఎస్బీఐ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకనే మనం గత కొంతకాలంగా మాట్లాడుకుంటున్నాం ఎంతగా వేధించింది ఎస్బీఐ స్టాక్, ఎంత పేషెన్స్ని పరీక్షించింది. సో ఇప్పుడు ఆ సహనానికి రివార్డ్ సత్కారం లభించబోతోంది. సో మనం ఎప్పుడు మార్కెట్స్లో అనుకుంటాం సహనం మార్కెట్లో ఈక్వల్ టు సత్కారం. సో అటువంటి సత్కారం ఇప్పుడు ఎస్బీఐ షేర్ హోల్డర్స్కి లభించబోతోంది. బ్రోకరేజ్ అయితే కొన్ని బ్రోకరేజ్ అయితే క్రెడిట్ స్విస్ లాంటివి 560 రూపీస్ టార్గెట్ ప్రైస్ రివైజ్ చేసినాయి. అంతకుముందు ఉన్న 375 నుంచి 560. సో ఎంత స్ట్రాంగ్ బీట్ అనేది మనం గమనించవచ్చు. సో ఇదేదో ఒక పిఎస్యు బ్యాంకుకి సంబంధించిందే కాదు, మోర్ అండ్ మోర్ పిఎస్యు బ్యాంక్స్ విల్ డెఫినెట్లీ పెర్ఫామ్ లైక్ దిస్ అనేది మనం ఊహించుకోవచ్చు. మరొక కీలకమైన డే ఎందుకు అంటే ఇవాళ ఆర్బీఐ రేట్స్ ఏమీ కట్ చేయదు ప్రస్తుతానికి, కాకపోతే లిక్విడిటీ, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు చాలా హ్యూజ్ బారోయింగ్ కోసం వెళ్ళబోతోంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో. సో ఈ బారోయింగ్ని ఎలా లిక్విడిటీ పరంగా బ్యాలెన్స్ చేయగలుగుతుంది ఆర్బీఐ అనే కామెంటరీని మార్కెట్స్ నిశితంగా గమనిస్తాయి. సో 10 గంటలకి ఆర్బీఐ పాలసీ ఉంది. లెట్ అస్ సీ ఎలా ఈ డే ఎలా ప్యాన్అవుట్ అవుతుంది అనేది. అండ్ హీరో మోటో కార్ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. సో మనం నిఫ్టీ ఎప్పుడు 15,000 అవుతుందా అని అందరం ఆశగా ఎదురు చూస్తున్న సమయం కాబట్టి బహుశా ఇవాళ కాకపోయినా మండే ట్యూస్డే ఎప్పుడైనా నెక్స్ట్ వీక్లో, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. 15,000 అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న లెవెల్ కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ మన వ్యూవర్స్ ఎంత ప్రొయాక్టివ్గా ఉంటారు అన్నదానికి ఇప్పుడు వస్తున్న మెయిల్స్ ఒక ఉదాహరణ. చాలామంది నిన్న కార్వీ గురించి ఒక లేడీ కాలర్, ఒక మహిళా కాలర్ కాల్ చేసి డీటెయిల్స్ కావాలన్నప్పుడు మేము వేగ్గా చెప్పడం జరిగింది ఎక్కడ ఎక్కడ ఎలా అప్రోచ్ కావాలి అని. సో అది మన వాళ్ళందరూ ఆల్రెడీ మెయిల్స్ పంపిస్తున్నారు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఎస్విఎస్ఎస్ మూర్తి గారు, కేవీఎస్ఎన్ రెడ్డి, నిన్న కూడా ఒక మెయిల్ ఆఫ్టర్ అది ప్రోగ్రామ్ వచ్చింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే చక్కగా ఎప్పటికప్పుడు మేము మిమ్మల్ని గైడ్ చేయడమే కాదు, మీరు కూడా మాకు సహకారం అందించడం అనేది ఇక్కడ చాలా చాలా కీలకం, చాలా ముఖ్యం. లెట్ అస్ ఆల్ మేక్ దిస్ యాజ్ వన్ సింగిల్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ. ఒక ఒక కుటుంబంలాగా మనం ఈ మార్కెట్
పరిజ్ఞానాన్ని మార్కెట్ సమాచారాన్ని మార్కెట్ విశ్లేషణని ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆ ప్రక్రియలో మేము మీకు చేదోడుగా ఉంటాం, మీరు కూడా మాకు సహకారం అందిస్తే అంతకంటే కావాల్సిన లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ చాలా లైమ్లైట్లో ఉండబోతుంది. మార్కెట్స్ అండి లాస్ట్ 2-3 డేస్లో కూడా మనకి చాలా ఆపర్చునిటీ ఇచ్చాయి. ఈవెన్ బడ్జెట్ తర్వాత ఎంత పెరిగింది అంత పెరిగింది అనుకునే సమయంలో కూడా బ్యాంక్ నిఫ్టీని ఒక దశలో 500 పాయింట్లు తగ్గింది. ఆ టైంలో కొన్న వాళ్ళకి కూడా డబ్బులు బాగా వచ్చాయి. సో మనం మార్కెట్లో ఆపర్చునిటీస్ లేవని, ఎందుకంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి మనకు మార్కెట్ సంబంధించి. నిన్న అనుకున్నాం వాటిలాగానే కంపల్షన్ ఈజ్ ఎనీవే నిన్న అనుకున్న ఫ్యాక్టర్, కానీ డెస్పరేషన్ కూడా ఉంది. సో ఏంటి డెస్పరేషన్ అంటే సైడ్లైన్స్లో ఉన్నవాళ్ళు, ఇంకా కొనని వాళ్ళు, అలాగే షార్ట్ సెల్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఒక డెస్పరేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఎలా మళ్ళీ మార్కెట్లో ఎంటర్ కావాలి, రీఎంటర్ కావాలి అన్న ఒక ఉద్దేశం వాళ్ళలో కనిపిస్తుంది. అలాగే కంపల్షన్, ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ మించిన అసెట్ క్లాస్ మరొకటి లేదు. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఒక కంపల్షన్ ఉంది, వాళ్ళు కూడా ఎమర్జింగ్ మార్కెట్స్లో 1 చాయిస్ ఇండియాని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ది బడ్జెట్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ లైక్ ఎనీథింగ్, ఇట్స్ గోయింగ్ అప్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే లాస్ట్ వీక్ 12,000 క్రోర్స్ సెల్ చేశారు బడ్జెట్ ముందు వీక్, ఈ వీక్ 12,000 కోట్లు ఆల్రెడీ కొన్నారు. సో నెట్ నెట్ వాళ్ళ అంతకుముందు సెల్లింగ్ అంతా కూడా నెగెట్ అయింది. ఇక్కడ నుంచి వాళ్ళు బై చేయబోయే ప్రతి రూపాయి మార్కెట్ మరింతగా పెంచుతుంది. అలాగే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా బహుశా త్వరలోనే నెట్ బయర్స్గా మారే అవకాశం ఉంది. వాళ్ళు కూడా కౌంటర్ మొదలు పెడితే ఇటు ఎఫ్ఐఐ బయింగ్ అటు డిఐఐ బయింగ్ కలిపితే ఇట్ విల్ టేక్ మార్కెట్స్ టు ఏ న్యూ ఇయర్ హై. సో మనకు మార్కెట్స్ గమనం గురించి ఎవరైనా డౌటింగ్ థామసెస్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక ఫిట్టింగ్ రిప్లై మార్కెట్స్ ఇస్తున్నాయి. ఎంత పాజిటివ్గా ఉన్న వాళ్ళకి అంత రిటర్న్స్ వస్తున్నాయి, ఎంత బుల్లిష్గా ఉన్న వాళ్ళకి అంత రిటర్న్స్ వస్తున్నాయి, ఎంత బేరిష్గా ఉన్న వాళ్ళకి అంత ఆపర్చునిటీ లాస్, రియల్ లాస్ కూడా. సో అది మనం చూస్తున్న ట్రెండ్. ఇటువంటి ఎన్నో అంశాలు మనం వర్క్షాప్లో మాట్లాడుకోబోతున్నాం. సో మరికొద్ది సీట్స్ మాత్రమే ఉన్నాయని మా కొలీగ్స్ చెప్తున్నారు వర్క్షాప్కి అటెండ్ కావాలనుకునే వాళ్ళకి. సో తప్పకుండా అటెండ్ అయ్యేందుకు ప్రయత్నించేయండి. అండ్ అవర్ అనలిస్ట్ ఆర్ గోయింగ్ టు రికమెండ్ బడ్జెట్ తర్వాత ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది కూడా ఒక ప్రధానమైన థీమ్. సో అది కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. లెట్స్ టాక్ టు అవర్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో 14,960 కనిపిస్తుంది ఎస్ఎక్స్ నిఫ్టీలో, బహుశా ఇంకొక 40 పాయింట్ల దూరం 15,000కి. అఫ్ కోర్స్ 15,000 ఈజ్ అగైన్ లైక్ ఎనీ అదర్ నెంబర్, మరొక నెంబరే అని అనుకుంటే సరే అది వేరే సంగతి. కానీ ఇక్కడ మార్కెట్స్లో సెంటిమెంట్ని డ్రైవ్ చేసే అంశాలు కాబట్టి మీరు ఎలా చూస్తున్నారు? 15K టచ్ చేస్తున్న సందర్భంగా ఇన్వెస్టర్స్కి ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నాం మనం? సెలబ్రేషన్ డే అవుతుందండి 15,000 నిఫ్టీ టచ్ అవటం అంటే, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్ అనమాట. ఎందుకంటే బీఎస్సీలో మనం 50,000 మార్కెట్లు అయితే కనుక చూసాము, ఎన్ఎస్సీలో 15,000 ఇట్స్ సైకలాజికల్ బ్యారియర్ చాలా రోజుల నుంచి అనమాట. కాబట్టి ఇప్పుడు క్రాస్ అయితే కనుక నేను అనుకుంటా మార్కెట్స్ ఆర్ ఇన్ టోటల్లీ డిఫరెంట్ ఆర్బిట్. ముందు గత ఫ్యూ వీక్స్ నుంచి కూడా అన్చార్టెడ్ టెరిటరీలో ఉండి ఎప్పటికప్పుడు అనమాట టెక్నికల్స్ డిఫై చేస్తా కూడా అనమాట, కరెక్షన్స్ షార్ట్ లీవ్డ్గా ఉండి మార్కెట్స్ పెరగటం చూసాం మనం. కాబట్టి వన్స్ 15,000 క్రాస్ అయితే కనుక మేబీ వీ విల్ బి నెక్స్ట్ టార్గెటింగ్ 15,500 అట్లా. అయితే మనం కపుల్ ఆఫ్ డేస్ బ్యాకే క్లియర్లీ చెప్పడం జరిగింది, ఎక్కడో ఉన్న 15,500 కాల్ ఆప్షన్ కూడా దాదాపు 76 రూపాయల్లో కొంటున్నారు 25 ఫిబ్రవరి ఎక్స్పైరీది. 15,000లో హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయిందని క్లియర్లీ దానికి అనుగుణంగానే నిన్న వీక్లీ సెటిల్మెంట్ ఏదైతే కనుక ఇండెక్స్ ఆప్షన్స్ ఉందో దాన్ని అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ వీక్గా ఓపెన్ అయిన మార్కెట్ కూడా మిడ్ సెషన్ నుంచి క్లైంబ్ అయిపోయి షార్ట్ కవరింగ్లో దాదాపు 150 పాయింట్లు కూడా పెరిగిపోవటం మనం చూసాం. అయితే క్లియర్లీ అన్నమాట మార్కెట్లో ఇండికేషన్ ఏంటంటే ఇంకా కొన్ని షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి, లేవని కాదనమాట. బట్ ఈ షార్ట్ పొజిషన్స్ ఫైనల్లీ ఎక్కడ కట్ అవుతాయి అనేదే మనం చూడాల్సి వస్తుంది. అయితే లాంగ్ పొజిషన్స్ కూడా ఫ్రెష్గా బిల్డ్ అవుతున్నాయా అంటే ఖచ్చితంగా అవుతున్నాయి. ఎందుకంటే 15,000 15,500 కాల్ ఆప్షన్స్ బట్టి చూస్తూ ఉంటే ప్లస్ ఇండివిజువల్ స్టాక్స్లో డెలివరీ వాల్యూమ్స్ హ్యూజ్గా పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ అనమాట ఇన్సూరెన్స్ స్టాక్స్ రిపీటెడ్గా నవంబర్లో కొన్నారు, డిసెంబర్లో కొన్నారు, ఇప్పుడు మళ్ళా ఫ్రెష్గా కూడా కొంటున్నారనమాట డెలివరీ వాల్యూమ్స్. కాబట్టి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద సెక్టర్ అనేది నెక్స్ట్ 2-3 మంత్స్లో కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ మెటల్ స్టాక్స్ కూడా తిరిగి తెర మీదకి వచ్చింది, బడ్జెట్ తర్వాత కాస్త తగ్గుతాయి అనుకున్నారు బట్ స్టిల్ అగైన్ మెటల్ స్టాక్స్ ఆర్ బ్యాక్ ఇన్ డిమాండ్ అనమాట నిన్న కూడా అనమాట. అండ్ సేల్ ఆల్రెడీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు.
కాబట్టి కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎవ్రీ డిక్లైన్ ఇస్ ఏ బయింగ్ ఆపర్చునిటీ అంతేగాని సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే కనపడలేదు అండ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళైతే హోల్డ్ చేసుకోవాలి నిన్న టైర్ స్టాక్స్ కంటిన్యూ అవటం చూసాం ర్యాలీ మీడియా స్టాక్స్ తెర మీదకి వచ్చినాయి లైక్ నిన్న సన్ టీవీ దాదాపు 6% పెరగటం అండ్ ఇప్పుడు జీ రిజల్ట్స్ కూడా ముందుందన్నమాట జీ కూడా లుక్స్ గుడ్ ఫర్ 270-280 లెవెల్స్ కి క్లైంబ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది డిజిటలీ కూడా కాబట్టి మీడియా స్టాక్స్ ఆర్ గోయింగ్ టు బి గుడ్ అన్నమాట ఇప్పుడు ఎందుకంటే యుఎస్ దగ్గర నుంచి ఫాలో చూసాం నెట్ఫ్లిక్స్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఇండియాలో ఓటీటీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఓటీటీలో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇస్ టుడే ఇండియన్ కంపెనీస్ లో జీ టెలీ అన్నమాట కాబట్టి జీ వుడ్ బి ది మేజర్ బెనిఫిషియరీ ఇన్ దిస్ మీడియా ర్యాలీ అని చెప్పేసి అని అనుకుంటాం బ్యాంక్స్ వరకు వస్తే ఖచ్చితంగా ఇవాళ ఏదైతే డీ డే ఉందో రిజర్వ్ బ్యాంక్ మార్కెట్ పాలసీ కమిటీ ది రిపోర్ట్ అనమాట ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ అండి యాక్చువల్ గా అందరు అనుకున్న దానికంటే కూడా దిస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది వరకు మనం చూసాం ఎక్సెస్ లిక్విడిటీ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఎక్సెస్ లిక్విడిటీ ఇన్ఫ్లేషన్ కి దోహదం చేస్తుంది కాబట్టి అది తగ్గించడానికి స్టెప్స్ ఎప్పుడు తీసుకుంటారు పోనీ తీసుకునే ముందు ఇచ్చే కమెంటరీ ఏది ఉంది అనేది కీలకం అవుతుంది ఎందుకంటే దాన్ని బట్టి మార్కెట్స్ అడ్వాన్స్ గా డిస్కౌంట్ చేసేస్తాయి కాబట్టి నిన్న ఎస్బీఐ ఏదైతే ఫైనాన్షియల్ సెక్టర్ కి ఊతం ఇచ్చినా కూడా అన్నమాట ఇవాళ ఖచ్చితంగా ఆర్బీఐ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో మానిటరీ పాలసీ రిపోర్ట్ దట్ విల్ గైడ్ ఫ్రమ్ హియర్ ఆన్ చెప్పేసి నేను అంటాను నా ఎక్స్పెక్టేషన్ లో ఇప్పుడు రీసెంట్ గా ఉంది కాబట్టి రికవరీ అంటే ఇంకా ఎలిమెంటరీ స్టేజ్ లో ఉంది వీ షేప్ రికవరీ గెయిన్ అవుతుంది ఈ రికవరీని ఏదో సబ్జ్యూ చేద్దాము లేకపోతే కాస్త టోన్ డౌన్ చేద్దామని రిజర్వ్ బ్యాంక్ అందుకోదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా గ్రోత్ ఓరియంటెడ్ గానే పాలసీ స్టేట్మెంట్ ఉంటుంది మేబీ కాస్త ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ పైన కాస్త ఎక్కువ దృష్టి పెట్టచ్చు అని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి దట్ ఈస్ ఎ పాసిబిలిటీ విచ్ కెనాట్ బి రూల్డ్ అవుట్ అనమాట ఆ పాసిబిలిటీ దృష్టిలో పెట్టుకునే నేను అనుకోవటం మార్కెట్స్ విల్ బిహేవ్ టుడే కాబట్టి ఆర్బీఐ ఈ నార్మలైజేషన్ సిగ్నల్ ఏదైతే ఉందో దీన్ని కేర్ఫుల్ గానే వాచ్ చేయమంటాను ఓవరాల్ అనమాట వడ్డీ రేట్లు అయితే ఇటు నో చేంజెస్ స్టేటస్ కో ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి క్లియర్ కట్ గా మార్కెట్స్ లో మాత్రం ఇవాళ మళ్ళా సెక్టోరల్ చర్న ఉంటుంది ఎందుకంటే ఇఫ్ ఆర్బీఐ స్టేట్మెంట్ లిక్విడిటీ ఏ సెక్టార్ కి ఏ విధంగా పంప్ చేయొచ్చు అన్నట్టు కూడా కాస్త ఇండికేషన్స్ ఉంటే ఆ సెక్టార్స్ లోకి ఇమీడియట్ గా క్విక్ రొటేషన్ అవుతుంది అనమాట నిన్నటి వరకు ఫైనాన్షియల్స్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ లిటరలీ 5000 పాయింట్స్ పైన బ్యాంక్ నిఫ్టీ పెరగటం చూసాం బడ్జెట్ ముందు రోజు నుంచి ఇవాళ వరకు చూస్తే కాబట్టి ఒక కరెక్షన్ జ్యూ కూడా ఉంది అందులో ఓవర్ జ్యూన్ అనమాట ఇట్ కెన్ కమ్ పోస్ట్ ఆర్బీఐ మార్కెట్ పాలసీ అని అంటుంది అయితే వీకెండ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ప్లే చేస్తుంది లార్జ్ ప్రాఫిట్స్ పైన చాలా మంది ఉన్నారు కాబట్టి హయ్యర్ లెవెల్స్ నుంచి మార్కెట్ కొంచెం కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేం ఎందుకంటే వీకెండ్ ఇంటికి ప్రాఫిట్స్ తీసుకెళ్ళడానికి కూడా మొగ్గు చూపుతారు కాబట్టి అయితే 2-3 కొత్త స్టాక్స్ పెద్ద తెర మీదకి వచ్చి మార్కెట్ కి బాగా సపోర్ట్ ఇస్తుంది అది ఎస్బీఐ ఇందాక మనం అనుకున్నట్టే రెండోది ఐటీసీ గ్రేట్ బ్రేక్అవుట్ వచ్చింది ఐటీసీ కూడా ఏదైతే ఎస్బీఐ లాగా సంవత్సరాల తరబడి ఏర్పించి చాలా లగాడ్ గా బిహేవ్ చేసిందో ఇప్పుడు ఐటీసీ కూడా నిన్న 230 పైన క్లోజ్ అయింది మేబీ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఐటీసీ కెన్ టచ్ 275 లెవెల్స్ అంటాను ఎందుకంటే ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఒక సబ్జూడ్ స్ప్రింగ్ రిలీజ్ చేస్తే ఆ స్ప్రింగ్ ఎట్లా బౌన్స్ అవుతుందో స్టాక్స్ కూడా అట్లా బౌన్స్ అవుతుంది ఎస్బీఐ మొన్న 320-330 అప్పుడు కూడా మనం అన్నాం వెరీ క్విక్లీ 30-40 రూపీస్ రావచ్చని అదే విధంగా వచ్చింది సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఐటీసీ అని అంటాను కాబట్టి కేర్ఫుల్లీ వాచ్ ఐటీసీ ఆల్సో ఇన్ దిస్ మార్కెట్ అండ్ కొన్ని ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా ఏవైతే డల్ గా ఉన్నాయో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని తెర మీదకి వచ్చినాయి నిన్న అండ్ దే హావ్ పెర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఆల్సో కాబట్టి కాస్త ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అండ్ కొత్తగా ఒక సెక్టర్ ఏదైతే చెప్తున్నామో ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ సెక్టర్ లైక్ పాలిక్యాబ్ అవునండి హ్యావెల్స్ అవునండి అలాంటివన్నీ కూడా ఇట్ లోవర్ లెవెల్స్ లుక్స్ గుడ్ అండి ఆల్ ఇన్ ఆల్ ఇట్ ఈస్ స్టిల్ ఏ బయర్స్ మార్కెట్ దెర్ ఇస్ నో నీడ్ టు వరీ అంత తొందరగా లార్జ్ ప్రాఫిట్స్ పైన ఉంటే కాస్త డెఫినెట్లీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి 25-30% బట్ అదర్వైజ్ స్టే ఇన్వెస్టెడ్ సో ఎలా అయిపోయిందంటే మన ప్రోగ్రామ్ ఇప్పుడు 1 అవర్ కూడా సరిపోవడం లేదు ఎందుకంటే కుటుంబరావు గారు నేను అందరం ఉత్సాహంతో వర్కలో వేస్తున్నాను ఎంత ఎక్కువ టైం మాట్లాడగలిగితే అంత బాగుంటుంది ఎన్ని ఎక్కువ పాయింట్స్ చెప్పగలిగితే అంత బాగుంటుంది అని సో అండ్ రేపు వర్క్షాప్కి అయితే ఇంకా చాలా ఎక్కువ సిలబస్ ప్రిపేర్ చేసుకున్నాం ఎన్ని వీలైతే అన్ని పాయింట్స్ కవర్ చేయాలి నేను ఐపీఓస్ మ్యూచువల్ ఫండ్స్ కుటుంబరావు గారు ఎఫ్ఎండ్ఓస్ గురించి ఎఫ్ఎండ్ఓ మాస్టరింగ్ ది డెరివేటివ్స్ అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ గురించి బాలాగారు ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడబోతున్నారు రాజేంద్ర గారు ట్రేడింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడబోతున్నారు ఎంత సిలబస్ అంటే వన్ డేలో ఇదంతా కవర్ చేయగలమా లెట్ అస్ సీ ఎలా
కొనసాగబోతుంది వర్క్షాప్. చిన్న విరామం, విరామం తర్వాత ఎల్ని సిద్ధతో మాట్లాడదాం. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అశాంత్ గారు. సో ఏమిటి, ఎటువంటి వీకెండ్ మూడ్లో ఉన్నారు మీరు, వీకెండ్ మార్కెట్ మూడ్? అబ్సల్యూట్లీ నో చేంజ్ అండి, ఇట్స్ ద నార్మల్ మూడ్. ఎందుకంటే వీఆర్ ఆల్ కంప్లీట్లీ యునో ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ నాట్ ఎ కంప్లీట్ జాయ్స్నెస్, ఎక్స్టసీ. సో యా, లైక్ ఎప్పుడు అంటున్నారు, ఆబ్సీన్ మనీ హాస్ బీన్ మేడ్ బై సమ్ పీపుల్, ఓకే, బట్ మెనీ పీపుల్ హావ్ బీన్ లెఫ్ట్ అవుట్ కాదో అది మనకి తెలియదు. వీ కీప్ టాకింగ్ అబౌట్ చాలా మంది మిస్ అయ్యారు, బట్ వీ రియలీ డోంట్ నో. బట్ ఓవరాల్ మూడ్ హాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ టు ఎక్స్ట్రీమ్ జాయ్స్ అనమాట, అన్కంట్రోలబుల్ జాయ్ అనమాట, బికాస్ మార్కెట్ హాస్ డిఫైడ్ ఎవ్రీ పీస్ ఆఫ్ లాజిక్ ఇంక్లూడింగ్ ద లా ఆఫ్ గ్రావిటీ ఆల్సో. కూడా అసలు ఏ వారంలో ఒక మనకి 5-6 డేస్ కరెక్షన్ వచ్చినా కానీ వీఆర్ జస్ట్ స్టక్ ఇన్ ఆ, అంటే మనకి ఏం అర్థం కాకుండా అది అంత తొందరగా జరిగిపోతుంది. మనం అనుకుంటూనే ఉన్నాం మళ్ళీ ఆ మార్కెట్ అదంతా కవర్ చేసి ఆల్ టైమ్ హై, రికార్డ్ హైకి, లైఫ్ టైమ్ హైకి వచ్చేసింది. సో ద స్పీడ్ విత్ విచ్ మార్కెట్ ఈజ్ రియాక్టింగ్ ఆర్ యాక్టింగ్ ఈజ్ కంప్లీట్లీ అన్బిలీవబుల్ అండి. మనకి మామూలుగా కన్వెన్షనల్ రీసెర్చ్ ఇక ముందు పనిచేయదేమో అన్నంత ఇది దృఢంగా నిశ్చయంతో ఉన్నాం. ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు క్యాచ్అప్ యాక్ట్ జరుగుతుంది. లైక్ నిన్న చూస్తే ఎస్బీఐ కానివ్వండి, అంటే టాటా మోటార్స్ ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే మనకి యూనో ఇంజనీరింగ్ ఇటువంటివి. అని నిన్న మనం పైప్స్, ప్లాస్టిక్స్ గురించి ఎస్పెషలీ మాట్లాడుకున్నాం. సో ప్లాస్టిక్స్ ఈజ్ వన్ థింగ్, లైక్ ఫినోలెక్స్ పైప్స్ కానివ్వండి, ఆర్ ప్రిన్స్ పైప్స్ కానివ్వండి, ఆర్ ఆస్ట్రాల్ పాలీ, దే హావ్ ఆల్ సుప్రీం ఇండస్ట్రీస్, అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్, అసలు అన్బిలీవబుల్ రిజల్ట్స్ ఇచ్చారు వాళ్ళందరూ. సో ఇలా క్యాచింగ్ అప్ యాక్ట్ ఏమో ఇప్పటిదాకా లగార్జున ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ ఎస్బీఐ కానివ్వండి, ఆర్ ఐటీసీ కానివ్వండి, థర్మాక్స్ వాజ్ ఆల్మోస్ట్ 20% సర్క్యూట్ లో. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ద లగార్జ్ ఆర్ నౌ క్యాచింగ్ అప్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ అని కూడా చెప్పచ్చు. సో ఇన్ మై ఒపీనియన్ ద మూడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ అండ్ వెరీ జాయిస్. సో అన్కంట్రోలబుల్ హ్యాపీనెస్ ఉంటుందా, విల్ వి టెంట్ టు మేక్ మిస్టేక్స్, ఎందుకంటే చాయిస్ ఈజ్ సో మచ్, వీ డోంట్ హ్యావ్ ద రిసోర్సెస్. ఇప్పుడు ఒక 100 స్టాక్స్ బాగుంటాయి కానీ 10 రూపాయలే ఉన్నాయి చేతిలో, అలా అయింది సిచ్యువేషన్. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇట్స్ బీన్ ఎ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ పాజిటివ్ 2021 బిగినింగ్ టు నౌ, అండ్ ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ అండి. నేను పదే పదే చెప్తున్నానంటే ఇట్స్ గోయింగ్ టు బి డ్రీమ్ డికేడ్ అండ్ డ్రీమర్స్ డికేడ్. So it's going to be a fantastic opportunity over the next 10 years. Corrections untaya undachu, which is normal, which is the nature of the market. But this decade is going to create, you know, so many billionaires, not even millionaires. So get ready, stay invested on every dip, buy huge quantities and always participate in the market. And also preach this as evangelism. Preach it to everybody. Come into stock market, sir. రైట్. అందరిలోనూ ఉన్న మేమాంస ఆర్ డౌట్ ఏంటంటే, సందేహం ఏంటంటే, ఈ సమయంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా ఇంకా మార్కెట్స్లో? మార్కెట్స్లో ఎప్పుడూ అవకాశాలు ఉంటాయండి. మనం గతంలో చెప్పుకున్నాం 200 స్టాక్స్ రికమెండ్ చేసాం లాస్ట్ 3 రోజుల నుంచి ఇప్పటిదాకా, అంతకుముందు లాక్డౌన్ టైంలో ఇవన్నీ 200 స్టాక్స్ తర్వాత ఇంకా ఎన్ని చేయగలం? చేయాలండి ఎప్పటికప్పుడు. అవునా, ఇంతకుముందు 200 చేశారు, ఇప్పుడే ఎక్కడ పెట్టాలో చెప్పండి అంటారు, అదే కదా మీ ప్రశ్న. తప్పకుండా చెప్తాం. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ప్రతిరోజు మాట్లాడుకుంటాం, ప్రతి వర్క్షాప్లో రికమెండ్ చేస్తాం, రేపు వర్క్షాప్లో కూడా బోల్డ్ అండ్ రికమెండేషన్స్ ఇవ్వబోతున్నారు మన అనలిస్ట్. బడ్జెట్ తర్వాత వచ్చిన ఇండియన్ మార్కెట్ రీరేటింగ్ గురించి మాట్లాడబోతున్నాం, అండ్ ఆ రీరేటింగ్లో లాభపడే స్టాక్స్ ఏంటి, ఎన్ని స్టాక్స్ కావాలంటే అన్ని స్టాక్స్ రికమెండ్ చేయడానికి మా టీం సిద్ధంగా ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. రాజేంద్ర గారు, ఏమిటి వీకెండ్ ట్రేడింగ్ అడ్వైజ్ ఏంటి, ఈ రోజు ఇంట్రాడే కోసం కావచ్చు లేదా నెక్స్ట్ వీక్ కి పొజిషన్స్ క్యారీ చేద్దాం అంటున్న వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు? ఐ థింక్ స్టిల్ బై ఆన్ డిప్స్ కానీ ఇప్పుడు చెప్పుకోవాలండి, ఎందుకంటే మనకి ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయినాక క్లోజింగ్ అబౌవ్ ప్రీవియస్ హై క్లోజ్ అయింది, విచ్ ఇస్ 14,753. సో ఐ థింక్ 14,753 ఇస్ అ స్టాప్ లాస్. ఇక్కడ వీఆర్ ఎట్ 14,895. సో 100-110 పాయింట్స్ కింద ఉంది కాబట్టి
ఐ థింక్ ఇఫ్ ఇట్ ఇస్ క్లోజింగ్ అబౌవ్ 14,753 వన్ షుడ్ గో లాంగ్ అనే నా ఉద్దేశం. అండ్ ప్రాబ్లీ ప్రొటెక్టివ్ స్టాప్ లాసెస్ ఏదైనా పెట్టుకోవాలంటే కనుక పుట్ ఆప్షన్స్ తీసుకోవాలి, ఎందుకంటే కంటిన్యూస్ గా వీఆర్ లుకింగ్ అట్ గ్యాప్స్ అప్స్ ఆర్ డౌన్. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే కనుక వీ షుడెంట్ గో లాసెస్, కాబట్టి పుట్ ఆప్షన్ తీసుకుంటే దట్ విల్ ప్రొటెక్ట్ అస్ అన్న ఉద్దేశం. బట్ డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అండ్ క్లియర్లీ మనకి సెక్టర్ రొటేషన్ తోటి ఎక్కువ మార్కెట్ బిహేవ్ చేస్తుందండి. ఐ థింక్ లాస్ట్ టూ డేస్ ఏదైతే మనం చూసామో ఇట్స్ ఓన్లీ పిఎస్సీ స్పేస్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. సో గేల్ కానివ్వండి, ఓఎన్జీసీ, ఎస్బీఐ, పిఎన్బి ఇవన్నీ కూడా పెరగటం చూసాం. సో ఎస్బీఐ ఇస్ ఆల్మోస్ట్ అట్ నియర్ టు ఆల్ టైమ్ హై. ఐ థింక్ ఇంకో 15 రూపీస్ లో ఆల్ టైమ్ హై రీచ్ అవుతుంది. ఇంకా 55 క్లోజ్ అవటం చూసాం. 374 ఇస్ ఆల్ టైమ్ హై. సో ఒకవేళ దాటింది అంటే కనుక వీ కెన్ సీ ఎస్బీఐ గోయింగ్ యాజ్ హై యాజ్ 400 విత్ ఇమీడియట్లీ. అంటే ఇంకో 50 రూపీస్ ఇక్కడ నుంచి కూడా అప్మో ఉంది. కోటాక్ హెచ్డిఎఫ్సీ లో మనం చూసాం బ్రేక్అవుట్స్ వచ్చినాక 15% పెరగటం. సో డెఫినెట్లీ ఎస్బీఐ అండ్ స్టాక్స్ వీ షుడ్ బై అన్న ఉద్దేశం. అండ్ 325 కిందనే మనకి స్టాప్ లాస్ ఇస్ దే. సో 30 రూపీస్ ఇక్కడ నుంచి స్టాప్ లాస్, 60 రూపీస్ అప్ సైడ్ ఉంది. కాబట్టి ఐ థింక్ ఎస్బీఐ లో లాంగ్ పొజిషన్ ఇమీడియట్లీ కూడా వెళ్ళొచ్చు. అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే ప్రాబ్లీ ఈ స్టేజ్ లో 34,011 ఇస్ ద స్టాప్ లాస్, విచ్ ఇస్ 1,300 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ 700-800 పాయింట్స్ వొలటిలిటీ అయితే ఆల్వేస్ చూస్తున్నాం మనం ఎవ్రీడే, కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయాలి. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ మిస్ అవుట్ అనే నా ఉద్దేశం అండి. బట్ స్టాప్ లాసెస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి, ఎందుకంటే సర్ప్రైజెస్ వుడ్ బి దేర్. యూనో 1,000 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్ మనం కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఏదైతే చూసాం అలాంటి కరెక్షన్స్ ఉంటాయి, కాబట్టి స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ సెక్టర్ విచ్ ఇస్ పర్ఫార్మింగ్ వాటిల్లోనే లాంగ్స్ ఉండమని చెప్తాను. ఏదో పడ్డాయి కదా అని చెప్పేసి వీ షుడ్ గో ఫర్ ఐటీ ఆర్ ఫార్మా ఈ స్టేజ్ లో, బికాస్ ఒక కన్సల్టేషన్ స్టేజ్ లో ఉన్నాయి ఆ రెండు సెక్టర్స్ కూడా. ఇన్ కేస్ మార్కెట్ పర్సే కనుక అవి కూడా ఇంకొద్ది కరెక్ట్ అయ్యి కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ స్టేజ్ లో పర్ఫార్మింగ్ సెక్టర్స్ అంటే మెటల్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పొచ్చు. ఆ స్పేస్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే అండి, రైట్ రాజేంద్ర గారు. సో బ్రేక్ తీసుకోవాల్సిన సమయం. బ్రేక్ ముందు ఎఫ్ఎండ్ఓ మాస్టరింగ్ ది డెరివేటివ్స్ కుటుంబరావు టేకప్ చేయబోతున్న సబ్జెక్టులో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, కొన్ని పాయింట్స్, హౌ టు చూస్ బిట్వీన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎల్లుండి వర్క్షాప్ గురించి, అలాగే హౌ టు చూస్ కాల్ పుట్ స్ట్రైక్స్, ఏ కాల్ కొనాలి, ఏ పుట్ తీసుకోవాలి, ఏ పుట్ రైట్ చేయాలి, ఏ కాల్ రైట్ చేయాలి, ఇవి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎఫ్ఎండ్ఓ ట్రేడర్స్కి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, దాని గురించి మాట్లాడబోతున్నారు. అలాగే హౌ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ బిట్వీన్ స్పాట్ అండ్ ఫ్యూచర్స్ మార్కెట్, వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్, అంటే లాంగ్ బిల్డప్స్, షార్ట్ బిల్డప్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, హౌ టు ఐడెంటిఫై ది లెవెల్స్ ఎట్ విచ్ ది కాంట్రాక్ట్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్పైర్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పైరీ గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఏ లెవెల్ దగ్గర క్లోజ్ కాబోతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. అలాగే హౌ టు రీడ్ ది ఆప్షన్ చైన్స్, మనకి ఎన్ఎస్సీలో మిగతా సైట్స్లో కనిపిస్తుంటాయి వెబ్సైట్స్లో, ఆప్షన్ చైన్ ఎలా అర్థం చేసుకోవాలి, హౌ టు స్టడీ ఆప్షన్స్ మూమెంట్స్ ఎలాంగ్ విత్ ది చేంజ్ ఇన్ వాల్యూమ్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో వాల్యూమ్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆధారంగా ఆప్షన్ మూమెంట్స్ ఏ విధంగా ఉంటాయో ప్రెడిక్ట్ చేయడం ఎలా, సో ఇలాంటి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అన్నీ కూడా ఒక షాప్లో మాట్లాడబోతున్నారు. చిన్న విరామం తర్వాత ప్రీ ఓపెనింగ్తో మార్కెట్ సిద్ధంగా ఉంటాయి, అలాగే కాలర్స్ మెయిలర్స్ సందేహాలకు సమాధానాలు. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, అలాగే ఎక్స్టసీ అనుకున్నాం ఇందాక పరవశాతం. సో మార్కెట్స్ బాగా పెరుగుతున్నప్పుడు అందరం జాయ్ఫుల్ మూడ్లో ఉంటాం, ఆనందంగా ఉంటాం. మన పోర్ట్ఫోలియో రోజు రోజుకి 1%, 2%, 5% ఇలా పెరుగుతూ ఉంటుంది. సో మనకు ఒక మెయిలర్ పంపించారు, ఆయన పేరు చెప్పొద్దని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఇండియా మార్ట్ ఈ షేర్లు కొన్నారట, 230 షేర్లు, ఐ థింక్ అరౌండ్ 4,000 రూపీస్ రేంజ్లో 230 షేర్లు కొన్నారు. టు ఎంకరేజ్ ఇన్వెస్టర్స్ మాత్రం దీన్ని చెప్పండి అని అంటున్నారు. ఎస్, చాలా షేర్లు ఉన్నాయండి, ఇలాగ ఇండియా మార్ట్నే కాదు, డిక్సన్ టెక్నాలజీస్ ఉంది, అలాగే ఇన్ఫోయెడ్జ్, ఐషర్ మోటార్స్, ఇలాంటివన్నీ, ఎంఆర్ఎఫ్, ఇవన్నీ చాలా హ్యూజ్ రిటర్న్స్, స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్. కొన్ని స్టాక్స్ 400%, 500% లాస్ట్ 1 ఇయర్లో ఇచ్చిన స్టాక్స్, రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ చాలా ఉన్నాయి. మనం 1 ఇయర్ రిటర్న్స్ కనుక చూస్తే పెద్ద స్టాక్స్ చూద్దాం, చిన్న చిన్న కొన్ని ఇచ్చాయి. బట్ ఆర్తి డ్రగ్స్
340% రిటర్న్ ఇచ్చింది. లారస్ ల్యాబ్స్ ఇప్పటికీ మనల్ని ఈ మధ్య కాలంలో పెరగకుండా వేధిస్తున్న కౌంటర్. లాస్ట్ వన్ ఇయర్లో 300% పెరిగింది స్టాక్, అది గుర్తుంచుకోవాలి. ఐఓఎల్ కెమికల్స్ 288%, ఇండియా మార్ట్ ఇప్పుడే మన మెయిలర్ రాసినట్లుగా 283%, బిర్లా సాఫ్ట్ 273%, ఇలా లిస్ట్ అనంతంగా ఉంది. సో కాబట్టి ఎప్పుడూ ఆపర్చునిటీ ఉంటూనే ఉంటుంది మార్కెట్లో. ఎవరు కూడా మేము లెఫ్ట్ అవుట్ అనే ఫీలింగ్లో ఉండొద్దు. కమింగ్ టు ది మార్కెట్స్, ఈవెన్ ఈ లెవెల్స్లో కూడా రండి, కాకపోతే ప్రుడెంట్గా ఇన్వెస్ట్ చేయండి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి, క్వాలిటీలో మాత్రమే ఉండండి, తప్పకుండా డబ్బులు వస్తాయి. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. సార్, నా పేరు గోవిందరావు, ఫ్రమ్ హైదరాబాద్. అడగండి గోవిందరావు. మీ లక్కీ ఏంటంటే, అఫ్కోర్స్ లక్కీ ఆర్ అన్లక్కీ, మార్చి నుంచి నేను చాలా ఈ ప్రోగ్రామ్ చాలా ఫాలో అవుతున్నాను. ఓకే. అరౌండ్ 10 to 12 lakhs ఇన్వెస్ట్మెంట్ లో 30% లో ఉన్నాను ప్రాఫిట్ లో. అన్ని కౌంట్ లో దాదాపు ఒక 20-25 నుంచి మెయింటైన్ చేస్తున్నా పోర్ట్ఫోలియోలో. ఏంటంటే, ఎవ్రీ టైం నా కుటుంబరావు గారు కానీ బాలా గారు కానీ చెప్పేది ఏంటంటే 30% ప్రాఫిట్ తీసుకుని అంటారు. నా వ్యూ ఏంటంటే, లాంగ్ టర్మ్ కోసమే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేను తీయాలనే ఉద్దేశం లేదు. అయితే ఇది 30% బుక్ చేయడం అనేది కరెక్టేనా కౌంట్ లో? మంచి ప్రశ్నే. అంటే ఇది సమంజసమైన సందేహం. ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బుల్ మార్కెట్లో షేర్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది. సో కుటుంబరావు, ఏమిటి ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒక నోషన్? అంటే చేయండి చేయండి అని ఎందుకు చెప్తాం అంటే, మనం వీళ్ళు తర్వాత మళ్ళీ బ్లేమ్ చేస్తారు మార్కెట్ పడిపోయినప్పుడు అనే ఉద్దేశంతో ఎక్కువగా చెప్తాం మేము. అంటే డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ ఇన్వెస్టింగ్ స్టైల్ కూడానండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, ఐ ఆల్వేస్ ప్రిఫర్ బుకింగ్ సమ్ ప్రాఫిట్స్ అండ్ దెన్ స్టేయింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్ మై ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో దట్ ఏంటంటే, ఎనీ షార్ప్ కరెక్షన్ లైక్ ప్రీ బడ్జెట్ అప్పుడు ఈసారి 1100 పాయింట్ల పైన నిఫ్టీ అట్లా వచ్చినా లిటరలీ ఐ వాస్ జీరో ఎఫెక్ట్ అనమాట, నాకు నా పోర్ట్ఫోలియో పైన కానీ టోటల్లీ నా ఇన్వెస్ట్మెంట్స్ పైన కానీ. కాబట్టి ఇట్స్ అన్ ఇండివిజువల్ ఎమోషనల్ డెసిషన్. ఎందుకంటే కొందరు ఏంటంటే, ఏమాత్రం బుక్ చేయకుండా కంటిన్యూస్ గా క్యారీ చేయటానికి చూస్తారనమాట, విచ్ ఇస్ ఏ టఫ్ డెసిషన్ టు ఫాలో. ఒక్కోసారి రివార్డ్స్ వస్తాయి, ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకంటే మార్కెట్స్ కెనాట్ గో అప్ కంటిన్యూస్లీ కూడా, అప్పటికప్పుడు కరెక్షన్స్ వస్తాయి, స్టాక్స్ కూడా ఇండివిజువల్ గా కరెక్షన్స్ వస్తాయి. బట్ సరే, డెఫినెట్లీ 10 to 15 ఇయర్స్ అట్లా హోల్డింగ్ లో రియల్లీ మల్టీబ్యాగర్ స్టాక్ హోల్డ్ చేస్తే కనుక అది అర్లీ స్టేజ్ లో మనం అమ్మినప్పుడు మిస్ అయ్యాము అన్న లాస్ట్ అవుట్ ఫీలింగ్ కూడా ఉంటుంది, అది కాదనలో. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎమోషన్స్ అండి, ఫియర్ గ్రీడ్ అంతే. మన గ్రీడీనెస్ అంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ రోజులు ఉండాలి, మన గ్రీడీనెస్ తక్కువ ఉండి కన్జర్వేటివ్ గా ఉందామంటే ప్రాఫిట్స్ చేసుకోవాలి. రైట్. మీ యాటిట్యూడ్స్ పెట్టండి. ఇందులో ఎవరం కూడా ఇదే కరెక్ట్, ప్రాఫిట్స్ బుక్ చేయడం కరెక్ట్ అని చెప్పలేము, బుక్ చేయకపోవటం కరెక్ట్ అని చెప్పలేము. సో దేన్ని కూడా మనం కరెక్ట్గా ఇది ఇలాగే ఉండాలి మార్కెట్స్లో అంటానికి ఏం లేవు. మార్కెట్స్ ఈజ్ ఒక అనంతమైన పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి ఈ మార్కెట్లో. సో వాటిల్లో ఎవరు దేన్ని ఫాలో అవుతారనేది వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం ఉంటుంది. ఇప్పుడు మన హిందూయిజంలో ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మార్గం ఉంది. సో ఆ మార్గాల్ని ఏ మార్గాన్ని అనుసరిస్తామో, ఏ గురువు గారిని అనుసరిస్తారు, మీ ఇష్టం, అది మీ వ్యక్తిగత స్వేచ్ఛ. ఇలాగే ఉండండి, మీరు వెల్త్ క్రియేట్ చేయాలంటే ఇలాగే ఉండాలి అని చెప్పే ధైర్యం కానీ సాహసం కానీ మాకైతే లేవండి. ఇందాక రాసిన మన గురుగారు, ఇండియా మార్ట్ కొన్నారు 4000 రూపాయల్లో, 9200 అయింది. ఇప్పుడు మధ్యలో 5000 అప్పుడు అమ్ముకోవచ్చు, 6000 అప్పుడు అమ్ముకోవచ్చు, 7000 అప్పుడు, 8000 అప్పుడు, 9000 అప్పుడు, ఇప్పుడైనా అమ్ముకోవచ్చు. లేదు, రేపు అది ఒకవేళ ఆయన అదృష్టం బాగుండి 15000 అయింది అనుకోండి, అక్కడ అమ్ముకోవచ్చు. ఎక్కడ అమ్ముకుంటాం అనేది ఇట్ ఈజ్ అవర్ చాయిస్. తర్వాత మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నా పేరు వెంకట్ అండి. అడగండి వెంకట్. సార్, నా దగ్గర 315 షేర్లు టాటా మోటార్స్ ఉన్నాయి సార్, 101లో కొన్నాను. వెరీ గుడ్ సార్. అది విపరీతంగా పెరుగుతుంది, దాన్ని బ్రేక్ డౌన్ ఏమైనా అవుతుందా ఏమైనా చెప్తారా? ఇంకోటి ఏంటంటే, నాకు నెక్స్ట్ 1 ఇయర్ 10% అట్లా రిటర్న్ వచ్చే షేర్ ఏదైనా చెప్పగలరా? కొంచెం ఎఫ్డి ఉంది నా దగ్గర సార్. ఏమిటి ఇంత మరీ తక్కువ ఆశించడం అనేది తప్పు వెంకట్ గారు. 10% ఎంతో కొంత అంటే అది లిక్విడ్ లో ఉంది సార్, అది అంటే సేవింగ్ మనీ. అర్థమైంది. 4% to 5% వస్తుంది మీకు ఇప్పుడు. సేఫ్టీ ఆఫ్ క్యాపిటల్ సార్. సేఫ్టీ ఆఫ్ క్యాపిటల్ చేయడానికి ఏదైనా స్టాక్ చెప్పండి, టాటా మోటార్స్ మీద మీ ఇది చెప్పండి. రైట్ రైట్. సో వెరీ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్, 10% మంచిది. సేఫ్టీ ఆఫ్ క్యాపిటల్ ముఖ్యం మనకి. 100% వస్తుందని చెప్పడం కంటే కూడా ఒక రిస్కీ స్టాక్లో సేఫ్ స్టాక్ 10%. ఎటువంటి స్టాక్ చెప్తారు బాలాగారు? ఐ విల్ గో విత్ ఐదర్ ఫస్ట్ ఐ విల్ గో విత్ ఐటీసీ అండి, ఎందుకంటే ఆయన లిక్విడ్ ఫండ్స్ ని హీ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ సేఫర్ స్టాక్.
Yeah. Frontline stock, number one. No negatives in the budget in terms of tobacco, number two. It just started performing, number three. Dividend itself is about 6%, right. Number four. So it may give definitely about, 10 to 12% return over the next 12 months. So he may get more than 12%. Very good. So Tata Motors, Rajendra garu? Tata Motors actually breakout అయితే వచ్చిందండి. బ్రేక్ డౌన్ గురించి వరీ అవ్వాల్సింది లేదు. మీరు కొన్న ప్రైస్ 110, 120 ఇస్ ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ లో ప్రైస్ లో ఉన్నారు. సో నా ఉద్దేశంలో యూ షుడ్ రన్ ద పొజిషన్ అండి. ఇన్ కేస్ మీకు ఆ ఫియర్ ఉంది మార్కెట్ పడుతుంది అంటే కనుక డెఫినెట్లీ పడుతుందండి. పడకుండా ఏ స్టాక్ కూడా కంటిన్యూస్లీ పెరగదు. లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ 307 నుంచి 255 దాకా రావటం చూసాం. సో అలాంటి మూవ్స్ మీరు తట్టుకోలేను అంటే కనుక ప్రాబ్లీ 50% యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్ అండ్ టేక్ ద క్యాపిటల్ అవుట్. అండ్ బ్యాలెన్స్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఈ స్టాక్ ఈవెన్చువల్లీ 468 దాకా నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే అండి, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో వసంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గారు చెప్పండి, మీ పేరు అండి? హిమకర్ అండి. హిమకర్ అడగండి. హిమకర్, యాక్చువల్లీ లైక్ యునైటెడ్ స్పిరిట్స్ ఒకటి హోల్డ్ చేస్తున్నాను 550 లో. ఇంతకు ముందు అంటే ప్రాఫిట్ చేస్తే 620 లో మళ్ళీ ఎంటర్ కావచ్చా? అండ్ సెకండ్ వన్ వచ్చేసి ల్యూమాక్స్ ఇండస్ట్రీస్. ఏమండి అంటే దాని ప్రైస్? ల్యూమాక్స్ ఇండస్ట్రీస్. ల్యూమాక్స్, యా, ఓకే, రైట్. దాంట్లో ఎంటర్ కావచ్చు ఇప్పుడు? ఓకే అండి. సో వీకెండ్ కి తగ్గ స్టాక్ అడిగారు, యునైటెడ్ స్పిరిట్స్. కుటుంబరావు గారు, యునైటెడ్ స్పిరిట్స్ హోల్డ్ చేయొచ్చండి డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే లాక్డౌన్స్ ఓపెన్ అయిన తర్వాత ఆల్ లిక్కర్ షాప్స్ అక్రాస్ ద కంట్రీ ఓపెన్ అయ్యి ఆ తర్వాత సేల్స్ కూడా ఇంప్రూవ్ అవుతా, బోత్ ఆల్ ద లిక్కర్ కంపెనీస్ హావ్ బిగినింగ్ టు డూ వెల్ అండ్ ఆర్ హ్యావ్ రీచ్డ్ 100% కెపాసిటీ యూటిలైజేషన్ కూడా అనమాట. అందుకని చెప్పేసి హోల్డ్ చేయమంటా. ఫర్దర్ స్టీమ్ ఉంది. లూమాక్స్ వన్ ఆఫ్ ది బెటర్ ఆటో ఆన్సిలరీ స్టాక్స్ అండి. స్లైట్లీ కాస్ట్లియర్ వన్, లిక్విడిటీ తక్కువ, అది ఒక్కటే చూడాలన్నమాట. ఎందుకంటే 1400 దగ్గర ఉంది, బట్ ఇట్ ఫండమెంటలీ వెరీ సౌండ్ స్టాక్. ఎక్కడి నుంచి కూడా 2000 లెవెల్స్ ప్లస్ కెళ్ళే పాసిబిలిటీ క్లియర్లీ. ఎందుకంటే ఇది 10 rupees పైడ్ అప్ షేర్. చాలా వరకు ఆటో ఆన్సిలరీ స్టాక్స్ 2 rupees, 5 rupees పైడ్ అప్ అట్లా ఉన్నాయి అనమాట. ఇది ఇంకా 10 rupees పైడ్ అప్ అరౌండ్ 1400 ట్రేడ్ అవుతుంది. గుడ్ ఆటో ఆన్సిలరీ టు ఇన్వెస్ట్. ఓకే, సో మనకు ఈ కార్వి గొడవకు సంబంధించి మన కేవీ సూర్యనారాయణ రెడ్డి గారు మరికొందరు కూడా మనకు ఆ లింక్స్ ఏంటి, ఎక్కడ కంప్లైంట్ చేయాలి, బీఎస్సీలో అయితే ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఎన్ఎస్సీలో అయితే ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనేది ఆ లింక్స్ పంపిస్తున్నారు. వీటన్నిటిని మనం profitevertrade.in ఈ వెబ్సైట్లో మరి కొద్దిసేపట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా కార్వి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ మార్గం ద్వారా రిడ్రెసల్ మెకానిజంని ఆశ్రయించవచ్చు. చిన్న విరామం తర్వాత మార్కెట్స్ ఓపెన్. స్టాక్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి ఈ ఫ్రైడే మార్నింగ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్కి మార్కెట్స్ థమ్స్ అప్ చూపిస్తోంది. 10% ఆఫ్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అయింది. 390 రూపాయలు ఎస్బీఐ షేర్ ప్రైస్. రిజల్ట్ చాలా 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 పాజిటివ్గా వచ్చింది. మేనేజ్మెంట్ కామెంటరీ, ఫార్వర్డ్ గైడెన్స్ చాలా పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. దాంతో ఎస్బీఐలో ఫ్రీజ్ చూస్తున్నాం, అప్పర్ ఫ్రీజ్ ఈ మార్నింగ్. హీరో మోటో కార్ప్ది అదే పరిస్థితి. అఫ్కోర్స్ ఫ్రీజ్ కాదు, బట్ 3.5% పెరిగింది బికాజ్ ఆఫ్ ది స్ట్రాంగ్ రిజల్ట్. ఇండస్ఇండ్ బ్యాంక్ మళ్ళీ పాజిటివ్గా ట్రేడ్ అవుతోంది. ఇవాళ ట్రేడ్లో బ్యాంక్ నిఫ్టీ 36,000 దిశగా వెళ్తోంది. సో 34,000 క్రాస్ అయింది, 35,000 నౌ 36,000 దిశగా వెళ్తోంది బ్యాంక్ నిఫ్టీ. సో ప్రధాన కారణం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎంఎండ్ఎం 2% లాభపడింది నిఫ్టీలో. అలాగే హీరో మోటోకార్ప్ 2% కొద్దిగా హైయర్ లెవెల్స్ నుంచి కిందకు వచ్చింది. ఎన్టీపీసీ, ఐసీఐసీ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ స్ట్రాంగ్గా మనకు ట్రేడ్ అవుతున్న టైం ఇది. లూజర్స్ ఏమున్నాయి నిఫ్టీలో? ఓన్లీ 3 స్టాక్స్, శ్రీ సిమెంట్స్ వెరీ మైనర్ లాస్, టైటన్, బజాజ్ ఫిన్సర్. తర్వాత నిఫ్టీ బ్యాంక్లో నో లూజర్స్, ఓన్లీ గెయినర్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫ్కోర్స్ 386-387 ఫ్రీజ్లోంచి కొద్దిగా బయటకు వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్, బంధన్ బ్యాంక్ అన్నీ పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. మన స్టాక్స్ మిడ్ క్యాప్స్ ఎలా ఉన్నాయి? హిందుస్థాన్ కాపర్, గ్రాన్యూల్స్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీక్వెంట్ సైంటిఫిక్, జిందాల్ స్టెయిన్లెస్, జిఎన్ఎఫ్సి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ బ్యాంక్, జిలెట్ ఇండియా, అలాగే అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, షీలా ఫోమ్, బజాజ్ ఎలక్ట్రికల్స్ అన్నీ కూడా మోర్ దాన్ 3% లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. లూజర్స్ మిడ్ క్యాప్స్లో ఏమున్నాయి? ఫ్యూచర్ గ్రూప్ యాజ్ యూజువల్, అలాగే బాయర్ క్రాప్ సైన్స్, ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్, సుప్రజిత్ ఇంజనీరింగ్, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, ఆవాస్ ఫైనాన్షియర్స్ ఇవన్నీ
1 to 2% నష్టాలు ఇవన్నీ కూడా. బట్ కొన్ని స్టాక్స్ లైక్ మిందా ఇండస్ట్రీస్, ఆస్ట్రల్ పాలీ ఇలాంటివి చాలా స్ట్రాంగ్గా మనకు ఓపెనింగ్ కనిపిస్తుంది. అడ్వాన్సెస్ 1500 స్టాక్స్, డిక్లైన్స్ 300 స్టాక్స్, అంటే ఆల్మోస్ట్ 5:1 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. సో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ చూస్తున్నాం. 10 గంటలకి ఆర్బీఐ మానిటరీ పాలసీ తర్వాత ఏమైనా పరిస్థితిలో మార్పు వస్తుందా లేదా అక్కడ నుంచి మరింత వేగం పుంజుకుంటుందా, వెయిట్ అండ్ వాచ్. రాజేంద్ర గారు, ఏదైనా ఓపెనింగ్ ట్రేడ్ తీసుకోవచ్చా ఈ సమయంలో? ఐ థింక్ ప్రాబబ్లీ పిఎస్యు బ్యాంక్ స్పేస్ లోనే వీ షుడ్ లుక్ అండి, బట్ స్టాప్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి, 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. కెనరా బ్యాంక్ ఈజ్ ఐడియా, 170 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 170 అండ్ 162 ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ లో చూస్ చేసుకోమని చెప్తాను. రానున్న రోజుల్లో ఇది 205, మేబీ వితిన్ 1 మంత్ టైమ్ లోనే 205 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. మనం లావణ్య అడుగుతున్నారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొనాలంటే 3450లో, ఎంఎండ్ఎం 690లో, బిఇఎల్ 80లో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబరావు గారు, ఆల్ 3 స్టాక్స్ హోల్డ్ చేయొచ్చండి. పిఎల్బి ఆల్రెడీ మంచి ప్రాఫిట్ లో ఉన్నారు కదా, బట్ స్టిల్ హోల్డ్ చేయొచ్చు స్టాక్. ఇవాళ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, నేను అనుకుంటాం రిజల్ట్స్ మాత్రం ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి కాబట్టి స్టాక్ షీ కెన్ వెయిట్ అప్ టు 50+ వరకు స్టాక్ అయితే పాసిబిలిటీ ఉందండి. బిఇఎల్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది స్టార్ రైట్, నిఫ్టీ 15,000 మార్క్ ని హిట్ చేసింది, సో అక్కడ నుంచి మళ్ళీ అఫ్ కోర్స్ కొద్దిగా కిందకు వచ్చింది, బట్ నిఫ్టీ 15,000 మార్క్ ని హిట్ చేయడం ఫస్ట్ టైం ఇన్ నిఫ్టీస్ హిస్టరీ. సో థ్యాంక్స్ టు ఆల్ ది నిఫ్టీ కాంపోనెంట్స్, అన్ని స్టాక్స్ పార్టిసిపేషన్ ఇందులో కనిపిస్తుంది. సో 15,000 వీఆర్ రియల్లీ విట్నెసింగ్ హిస్టరీ ఇన్ ది మేకింగ్. సో మనం 50,000 సెన్సెక్స్ సమయంలోనూ మార్కెట్ ఇదే కార్యక్రమంలో చూసాం, అలాగే ఇప్పుడు నిఫ్టీ 15,000 మార్క్ను కూడా టచ్ చేయడం చూస్తున్నాం. యా కుటుంబరావు గారు, ఏకే క్రెడిట్ ఇవ్వాలండి నిఫ్టీ 15,000 టచ్ అవటానికి మాత్రం క్లియర్లీ, దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ అనమాట. పిఎస్యు బ్యాంక్స్ లీడ్ చేసింది ఈసారి ర్యాలీ. అండ్ మనం రీకాల్ చేసుకుంటే ఐ సెడ్ కాంట్రేరియన్ సెక్టార్ గా ఐఎమ్ బుల్లిష్ ఆన్ పిఎస్యు అని చెప్పేసి దివాళి అప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. అండ్ కన్విక్షన్ కూడా రైట్ గా ప్రూవ్ అయింది, బట్ డెఫినెట్లీ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ గుడ్ షేప్. మార్నింగ్ ఆపర్చునిటీస్ అంటే ఐ థింక్ స్లైట్లీ డల్ గా జీ ఓపెన్ అయింది అరౌండ్ 248-249 దగ్గర. ఈ లెవెల్స్ లో కొన్ని 245 స్టాప్ లాస్ పెట్టుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్ పొజిషనల్ ట్రేడ్ అని చెప్పేసి అని అంటారు. దేవేందర్ విజయవాడ నుంచి, ఎస్ఎల్ ప్రోపాక్ కొన్నారు 253లో, ఇప్పుడు 218 అయింది, లాస్ లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా యావరేజ్ చేయొచ్చా? బాలగారు, యా అంటే అది ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీ హ్యాండ్స్ లోకి వెళ్ళిందండి ఎస్ఎల్ ప్రోపాక్. సో ఆ రీస్ట్రక్చరింగ్ అవన్నీ కూడా ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ రీసెంట్లీ అంటే మనకి క్రూడ్ ప్రైజెస్ కూడా పెరిగాయి కాబట్టి వాళ్ళ మెయిన్ రా మెటీరియల్ ఇన్పుట్ కాస్ట్ పెరుగుంటాయి. ఐ థింక్ హీ షుడ్ హోల్డ్ అండి, హీ షుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఎందుకంటే దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్. సో ఐ థింక్ హీ షుడ్ హోల్డ్ రైట్ నౌ, ఇఫ్ పాసిబుల్ యాడ్ మోర్. అండ్ నిఫ్టీ బ్యాంక్ 36,000 ని క్రాస్ చేసింది, సో 36,057 ఈజ్ ది లెవెల్ ఎట్ విచ్ నిఫ్టీ బ్యాంక్ ఈజ్ ట్రేడింగ్ నౌ. 700 పాయింట్ల లాభంతో నిఫ్టీ ఆల్ టైమ్ హై, నిఫ్టీ బ్యాంక్ ఆల్ టైమ్ హై, అండ్ ఐ థింక్ సెన్సెక్స్ కూడా ఇట్స్ అన్ ఆల్ టైమ్ హై ఫర్ సెన్సెక్స్ యాజ్ వెల్. సో 36,000 ఫర్ నిఫ్టీ బ్యాంక్ ఈజ్ ఎనదర్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ది జర్నీ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఎక్కడెక్కడ నుంచి మనం చూసామో ఆ లెవెల్స్ అన్నీ మళ్ళీ వేరేగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. సో అన్ని కాంపొనెంట్స్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ 4 మేజర్ కాంపొనెంట్స్ 152 పాయింట్స్ మనకు, ఓన్లీ అదర్ బ్యాంక్స్ 152నే, మిగతా అన్నీ కలిపితే 500 పాయింట్ల పైగా కాంట్రిబ్యూట్ చేశాయి ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. అర్జున్ పూణే నుంచి హోల్డ్ చేస్తున్నారు, ఆయన కూడా ఈపీఎల్ గురించి అడగటం జరిగింది, ఇప్పుడే బాలాగారు చెప్పడం కూడా మనం విన్నాము. ఈపీఎల్ గురించి 4-5 మెయిల్స్ కనిపిస్తున్నాయి, సో ఏమి కంగారు పడాల్సిన గాబరా పడాల్సిన అవసరం లేదు, అదే కదండి బాలగారు? అబ్సల్యూట్లీ అండి, ఒక రోజు కరెక్షన్ కి విష్ నాట్ గెట్ పర్టర్బ్డ్, అంటే అది నిన్న కరెక్ట్ అయింది 10-11% డౌన్, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్యాకేజింగ్. ఇంకా కొనమంటారా ఇక్కడ ఈ రేట్ లో? ఈ రేట్ లో ఇంకా కొనొచ్చా? యాడ్ మోర్ అండి, డెఫినెట్లీ యాడ్ మోర్. ఓకే ఓకే రైట్. సో బుల్ మార్కెట్ లో ఉన్నాం మనం, మంచి కంపెనీలో ఉన్నారు, ఏం గాబరా పడద్దు. హరిత అడుగుతున్నారు, సుబెక్స్, ఒలెక్ట్రా, హ్యాత్వే కేబుల్, ఈ మూడు సెలెక్ట్ చేస్తున్నారు కొనుక్కోవచ్చా ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం?
ఇబ్రీ డిక్లైన్ లో ఎలక్ట్రా కొనొచ్చండి, డౌట్ ఏం లేదు. ఎందుకంటే దే ఆర్ ది లార్జెస్ట్ ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు కంట్రీలో రీసెంట్ ఆర్డర్ బుక్ తర్వాత కూడా అనమాట. అండ్ స్టాక్ డెఫినెట్లీ ఇక్కడ నుంచి కూడా మల్టీ బ్యాగర్ అని చెప్పేసి నేను అంటాను. సుబెక్స్ మాత్రం అవాయిడ్ చేయమంటానండి, వన్ ఆఫ్ ద ఐటీ స్టాక్. మీరు కొనాలని చెప్తున్నారు, బాగానే ఉంది ఎలక్ట్రా గ్రీన్ టెక్, కానీ ఎక్కడ కొనాలి, ఎవరు ఇస్తున్నారు మార్కెట్ లో, అసలు దొరకడం లేదు షేర్లు. దొరుకుతుందండి, దొరికినప్పుడు కొనాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా 130 ఆ లెవెల్స్ లో బాగా అవైలబుల్ ఉండింది, బట్ చాలా మంది పికప్ చేయలేదు. మార్కెట్స్ వీక్ గా ఉన్నప్పుడు కొందరు. సో చేజ్ చేసి కొనొచ్చా? ఇంకా ఇంకా పడిపోతుందని చెప్పేసాను. చేజింగ్ చేజ్ చేసి కొనొచ్చా? చేజ్ చేసైతే వద్దంటానండి, ఎందుకంటే ఏ స్టాక్ అయినా చేజ్ చేయాల్సిన అవసరం లేదండి. అది రిలయన్స్ అవ్వండి, ఎలక్ట్రా అవ్వండి, ఎందుకంటే దే విల్ ఆల్వేస్ బి అవైలబుల్ ఎట్ సర్టెన్ ప్రైస్ అన్నమాట, రీజనబుల్ ప్రైస్. ఆ ప్రైసింగ్ లో కొనొచ్చు. ఫర్ ఎనీ స్టాక్ దెర్ విల్ బి బ్యాడ్ డే అండి. మనం ఎగబడి ఎగబడి కొనొద్దు, ఏ స్టాక్ని కొనొద్దండి. ఇది బుల్ మార్కెట్, ప్రతిరోజు కొన్ని స్టాక్స్ హిట్స్ సర్క్యూట్స్ని హిట్ చేస్తాయి. మనం వెనక్కి వచ్చినప్పుడే కొందాం, ఏమీ గాబరపడద్దు. మనం ఒక స్టాక్ సెలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని చాలామందికి ఉంటుంది అలవాటు, అలా పెట్టి 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 హై ప్రైస్లో కొన్ని స్ట్రక్ అయిపోతారు. డోంట్ డూ దట్ మిస్టేక్. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు కొందాం. తర్వాత మెయిల్ తీసుకుందాం. టాటా మోటార్స్ డివిఆర్ యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ రాజేంద్ర గారు? థింక్ యూ షుడ్ గో విత్ ద పేరెంట్ కంపెనీ అండి. నా ఉద్దేశంలో టాటా మోటార్స్ తీసుకోవచ్చు, ఈవెన్ డివిఆర్ ప్యారల్ ఇట్ విల్ గో అప్. సో డెఫినెట్లీ ఎస్ అనే చెప్తాను. టాటా మోటార్స్ అబౌట్ 30% ఇక్కడ నుంచి అప్ సైడ్ ఉన్నప్పుడు, ఈవెన్ డివిఆర్ కూడా 25% అప్ సైడ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, చైతన్య అడుగుతున్నారు, ఎస్టర్ ఇండస్ట్రీస్ ఈ రేట్లో పోస్ట్ ది రిజల్ట్స్ కొనుక్కోవచ్చా? బాలగారు నిన్న ఐ థింక్ నిన్న కూడా మీరు మెన్షన్ చేశారు దీన్ని. యా, ఆల్ ప్యాకేజింగ్ కంపెనీస్ అండి, ఎస్పెషల్లీ వీళ్ళు దే ఆర్ ఇన్ టు యునో ఫిలిమ్స్ అండి, యూనో బిఓపిపి ఇటువంటివి. అదే కాకుండా దే ఆల్సో మ్యానుఫ్యాక్చర్ సమ్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ మెటీరియల్ అండ్ ఆల్సో దే మేక్ సమ్ ఫ్లేక్స్ అండ్ ఆల్సో. ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే దే ఆర్ పుట్టింగ్ అప్ ఎ న్యూ ప్లాంట్ ఇన్ తెలంగాణ ఆల్సో, అండ్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ 12-18 మంత్స్ టైమ్. సో డెఫినెట్లీ ఇది ఆల్రెడీ లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇట్స్ బీన్ ఎ ఫైవ్ బ్యాగర్. On every decline, one should buy ester because they have some patented products in packaging also, apart from polyester chips and so on and so forth. Right. So, Bajaj Electrical is now the top gainer among the Nifty 500 stocks. Endukante SBI 10 kante ekku velaledu prasthaniki. I think SBI will touch 15% today. So, Bank of India, Indian Bank, PSP Projects, Bank of Baroda, Canara Bank, ivanni stronga unnai. ఈ సమయంలో కంగ్రాచులేషన్స్ కుటుంబరావు గారు, మీరు నమ్మిన పిఎస్యు బ్యాంక్ థీమ్ కాస్త లేట్ అయినా కూడా లేటెస్ట్గా వర్క్ చేస్తుంది. అన్ని పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లోనూ ఒక క్రేజీ బయింగ్ అనేది కనిపిస్తుంది. లెటస్ ఈ బయింగ్ కొనసాగుతుందా, ఇంకా పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో పొటెన్షియల్ ఉందా, అన్ని మనం ఎల్లుండి వర్క్షాప్లో మాట్లాడుకుందాం. వర్క్షాప్కి అటెండ్ అయ్యేందుకు ప్రయత్నించేయండి, తక్కువ సీట్సే ఉన్నాయి. ఐ డోంట్ నో, ఇప్పటికే అయిపోయినా అయిపోయి ఉండొచ్చు, 100 మందికే ప్రవేశం అని మనం అనుకున్నాం కాబట్టి. లెట్స్ సి, ఎవరైనా 5-10 మంది అక్కడికి వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కున్న పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే కూడా అవకాశం ఉండొచ్చు, బట్ కాంటాక్ట్ ది నెంబర్స్, అది ముఖ్యం. ఇది ఇవాళ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ సోమవారం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.